Hi friends, welcome to our channel. Ivalti summer special recipe vachesi vanilla ice cream. E vanilla ice cream creamy ga soft texture to ravalante ela tayar cheyalo ippudu chuddam. Munduga oka pan teeskoni andulo oka cup varaku full cream milk teeskovali. Indulone oka teaspoon corn flour powder vesi undalu lekunda baga kalpali. పాలు చల్లగా ఉన్నప్పుడు కలిపితేనే బాగా కలిసిపోతుంది. తర్వాత ఈ pan ని స్టవ్ మీద పెట్టి పాలను మరిగించాలి. ఇప్పుడు ఇందులో 4 టీ స్పూన్ల చక్కెరను కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమం ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి త్వరగా ఉండలు కట్టేస్తుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. ఈ పాల మిశ్రమం మరిగి చిక్కబడ్డ తర్వాత ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు మీగడను కూడా వేసుకోవచ్చు. ఒక 3-4 రోజులు మీగడను తీసి పెట్టుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక చేసిన పాల మిశ్రమాన్ని అది కూడా ఇందులో వేసి 4-5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఒకసారి డిప్ చేసి ఒక 3-4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీశాక ఇలా గట్టిపడుతుంది. దీన్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు 3-4 సార్లు మధ్య మధ్యలో ఆపుతూ పట్టాలి. ఇలా నురగలాగా రావాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ ఈ మిశ్రమాన్ని తీసుకొని పైనుంచి సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ని కానీ వేసి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటలు ఉంచాలి. ఈ సిల్వర్ ఫాయిల్ వేయడం వల్ల పైనుండి ఐస్ కట్టకుండా ఉంటుంది. ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు ఈ వెనీలా ఐస్ క్రీమ్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. సేమ్ పార్లర్లో లాగా చాలా క్రీమీగా సాఫ్ట్గా కుదిరింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. సేమ్ పార్లర్లో లాగా యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వచ్చింది. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? స్పెషల్గా సమ్మర్లో అయితే అందరికీ తినాలనిపిస్తుంది. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి. ఈ వెనీలా ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.